వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమ్ని. ప్రస్తుతం రాష్ట్రంలో పీకే, ఎవరైతే ఆ పీకే టీమ్ ఐపాక్ అంటారో వాళ్ళు రాత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రశాంత్ కిషోర్ సంబంధించి ఆ టీము చంద్రబాబు పనిచేస్తుందని చెప్పి కూడాను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడాను ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల వల్లే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కులాలు మతాల మధ్యన గొడవలు జరుగుతున్నాయని పదే పదే చంద్రబాబు బహిరంగ ఈ అంశాన్ని చెప్పేవారు. అయితే ప్రస్తుతం ఈ అంశం మీద మనతో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు ఆ సీనియర్ జర్నలిస్ట్ రచయిత అలాగే ఎడిటర్ కొమ్మనేని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, ఏంటి ప్రశాంత్ కిషోర్ గతంలో రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రగులుస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించేవాళ్ళు. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు డీల్ అయిందని కూడా చెప్తున్నారు. ఏమో డీల్ డీల్ సంగతి నాకు తెలియదు, కానీ ఏదైనా భారీ మొత్తం లేకుండా అటువంటి వాళ్ళు రారు కదా జనరల్గా డీల్ కుదుర్చుకోవడానికి ముందు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు ఇంకొక పాయింట్ మీరు మిస్ అయ్యారు. అదేమంటే, నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను, చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రశాంత్ కిషోర్ని పట్టుకుని బీహార్ డకాయిట్ అన్నాడు. డకాయిట్ అంటే దోపిడీలు చేసి దారి దోపిడీలు చేసేవాడను లేకపోతే ఇళ్ల దోపిడీలు చేసేవాడను. సో ఇప్పుడు అదే దోపిడీదారుణ్ణి ఆయన మాటల్లో, నేను అంటలేదు, అదే దోపిడీదారుని అడ్డం పెట్టుకుని ఈయన ఆంధ్రప్రదేశ్లో దోపిడీ చేయాలనుకుంటున్నారా ఏంటో తెలియట్లేదు. అయితే సరే, వీళ్ళిద్దరూ ఎవరెవరిని దోపిడీ చేస్తారు ఏం కదా అది అనేది పక్కన పెడితే, నాకు అర్థమైంది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ని కూడా పనిగట్టుకుని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మళ్ళీ చర్చలు సంప్రదింపులు జరిపి ఆయనకి బాధ్యతలు అప్పచెబుతున్నారనో లేదా సంప్రదింపుల వరకే పరిమితం చేస్తారో అదేమో తెలియదు. కానీ మొత్తం మీద జగన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత అయిన జగన్ ఆంధ్రప్రదేశ్లో ఎంత బలంగా ఉన్నాడో మరొకసారి చెప్పినట్లయింది. ఎంత శక్తిమంతుడుగా ఉండకపోతే ఆయన మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రశాంత్ కిషోర్ శరణు గోడవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జగన్ గారికి వ్యూహకర్తగా కీలకంగా వ్యవహరించి ఉండవచ్చు, ఉండొచ్చు, కానీ బేసిక్ గా జగన్ గారి మీద జనంలో ఉన్న ఆదరణ, అభిమానం, ఆయన వర్కౌట్ చేసినటువంటి ఈక్వేషన్స్, కాంపోజిషన్స్, వీటన్ని అట్లాగే ఇచ్చిన హామీలు, వీటన్నిటి ఆధారంగా ప్రజలు ఆయనకి పాజిటివ్ ఓట్ ఇచ్చారు. అంతే తప్ప చంద్రబాబు గారికి నెగిటివ్ ఉన్నప్పటికి కూడా కేవలం చంద్రబాబు గారి నెగిటివ్ మీదే జగన్ గారిని గతంలో ఎన్నుకోలా, జగన్ గారు చెప్పినటువంటి అనేక అంశాల మీద నమ్మకం కుదిరి పాజిటివ్ ఓటు, అంటే ఎప్పుడైనా సరే వేవ్ వస్తే అది పాజిటివ్ వేవ్ అవుతుంది. ఉదాహరణకి తెలంగాణలో మీకు కాంగ్రెస్కి అనుకూల ఓటు కాదు వచ్చింది, కేవలం కేసీఆర్ వ్యతిరేక ఓటు మాత్రమే వచ్చింది. కాంగ్రెస్కి వేవ్ వస్తే 70 నుంచి 80 సీట్లు వచ్చింటే అప్పుడు ఇది కాంగ్రెస్ వేవ్ అయి ఉండేది. బొటాబొటీగా వచ్చిందంటే కేసీఆర్ చేసిన కొన్ని తప్పుల వల్ల కూడా అట్లా జరిగి ఉండొచ్చు. అలాగే ఇక్కడ జగన్ గారు అనేక వ్యూహాలు అమలు చేసుకుంటూ వెళుతున్నాడు, ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు, పోర్టులు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఏం చేయాలో అర్థం కాక పవన్ చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన పేరేంది ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయించారని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి, జగన్ గారు వచ్చిన అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు గారు ఏమనేవారు గుర్తుందా మీకు? ఏమనేవారు, జనం అంతా బాధపడిపోతున్నారు, ఇదేంటి మిమ్మల్ని ఓడిచ్చేసాము, జగన్ గెలిపించామని బాధపడుతున్నారు అని చెప్పడమే కాకుండా కొంతమంది లేడీ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆయనకి కోసం ఏడుస్తున్నట్టుగా కూడా మొత్తం డ్రామా క్రియేట్ చేసి వీడియోలు వదిలేవాళ్ళ కాదా? ఆ రకంగా కొంతకాలం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏమన్నారు, రాష్ట్రంని విధ్వంసం చేస్తున్నాడు, అందుకే జనం అంతా మా వెనకాలకు వచ్చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవబోతా ఉంది, స్థానిక ఎన్నికల్లో మా తడాక చూపిస్తాం అన్నారు. ఓహో అనుకున్నారు, అనుకుని స్థానిక ఎన్నికలకు వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఎప్పుడూ లేని విధంగా 90% రికార్డు స్థాయిలో వైసీపీ గెలిచింది. వైసీపీ గెలిస్తే అప్పుడు ఏమైంది, కొంతకాలం ఆగిపోయారు, కామ్గా ఊరుకున్నారు. మళ్ళీ ఏం చేశారు, ఈసారి జనసేనకి లవ్ లెటర్లు పంపించారు. లవ్ లెటర్ పంపించారు మీకు గుర్తుంది కదా, కుప్పంలో ఆయన ఏమన్నాడు, కుప్పంలో ఒక సభలో
నేను నేను కోరుకుంటున్నా జనసేన వాళ్ళు రావాలి కదా, ప్రేమ ఒకవైపు నుంచే ఉండదు కదా అన్నది. సో జనసేనకి పవన్ కళ్యాణ్ కి ప్రేమ లేఖలు మొదలయ్యాయి. నిజానికి జనసేనని పవన్ కళ్యాణ్ ఓడిపోగానే బీజేపీలోకి పంపించింది చంద్రబాబు అయినా, బట్ కలుపుకోవడానికి ఒక ప్రాతిపదిక తయారు చేయాలి కాబట్టి ఆ రకమైనటువంటి కొత్త నాటకానికి తెరదీశారు. సో అదైపోయింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఓటు చేయలేమనే కొత్త ఆయన పాత్ర ఆయన పోషిస్తూ వచ్చాడు. సో చివరికి ఓటు చేయాలన్నప్పటి నుంచి మేము టీడీపీతో అవసరమైతే కలుస్తామని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చెప్పారో అదే రోజు చంద్రబాబు గారు ఏమన్నారు, ఇంకేముంది వైసీపీ వణికిపోతా ఉంది, మేమిద్దరం కలిసేసరికి అన్నారు. ఓహో కాబోలనుకున్నారు జనం. తర్వాత ఏమైంది, ఈయన సొంతంగా వ్యూహకర్తలను తెచ్చుకున్నాడు. ఎవరు? చంద్రబాబు గారు. ఎవరు అని ఒక ఆయన, కిషన్ సింగ్ ఏదో పేరు చదివాను, రాబిన్ శర్మ ఒక ఆయన, ఇంకెవరో సింగ్ అంట. సో ఇద్దరు వ్యూహకర్తలతోటి నడుపుకుంటున్నారు. సో నడుపుకుని ఇంకేముంది మాకు ఎదురు లేదు అనుకున్నారు. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటాం అవసరమైతే అని తంటాలు పడుతున్నారు. లేదు ఇండిపెండెంట్ ఉంటామని ఒకసారి, ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా కలవచ్చని ఓ ప్రచారం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ చాలా అన్నట్లు ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళారు. అంటే ఏమిటి దాని అర్థం, చంద్రబాబు తన 45 ఏళ్ల సీనియారిటీ తోటి ఇతవరకు అనేక వ్యూహాలు పన్ని అధికారంలోకి వచ్చాడు, అధికార ఎన్టీ రామారావు అంతటి వాడిని పదవీచ్యుతుడిని చేసి తన వ్యూహం ప్రకారమే పదవీచ్యుతుడిని చేసి తను సీఎంపీ సీట్ని ఆక్రమించినటువంటి వ్యూహం తెలిసిన వ్యక్తి, అది కుట్ర వ్యూహమా ఇంకో వ్యూహం అనేది పక్కన పెడితే పదవి వ్యూహంలో సక్సెస్ అయ్యాడనే కదా అప్పుడు అంది. ఆ తర్వాత బీజేపీ తోటి కలిసి వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు బీజేపీ వాళ్ళతో కలిసి మళ్ళీ గెలవటం కూడా ఆయనే గొప్ప వ్యూహం అని అన్నారు అని ప్రచారం చేశారు కదా టీడీపీ వాళ్ళు. అలాంటి ప్రచారకర్త ఆ తర్వాత ఓడిపోయి ఉండొచ్చు వరుసనే 2 సార్లు. 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2009లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం వీళ్ళతో కలిసి మళ్ళీ కొత్త వ్యూహంలోకి వెళ్ళారు. అయినా అది సఫలం కాల. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, 2014లో మళ్ళీ మోడీ గారిని పవన్ కళ్యాణ్ని తోటి బతిమలాడుకుని భావన ఆడుకుని వాళ్ళతో కలిశాడు. కలిసి రుణమాఫీ అని 400 హామీలు ఇచ్చాడు. ఇచ్చి ఇవి ఇచ్చి ఎట్లయితే అధికారంలోకి వచ్చారు. అప్పుడేమన్నారు, చంద్రబాబు వ్యూహాల వల్లే గెలిచారు అన్నారు కదా. అంటే 25 ఏళ్ళు పాటు దాదాపు 1995 నుంచి అంతకుముందు ఎన్టీ రామారావు కూడా ఈయనే వ్యూహకర్తని ప్రచారం జరిగేది కదా. ఆ రోజుల్లో ఏంటంటే ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, శ్రీనివాస నాయుడు ఎవరో ఒక ఆయన, ఆయనతోటి ఈ సర్వేల బృందాలను పెట్టుకుని కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ అని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెలసరి జీతానికి పనిచేస్తుండేవాళ్ళు అనమాట, వాళ్ళతోటి పెట్టుకుని ఈయన ఈ సర్వేల ద్వారా తెలుసుకుని తన తంటాలు తను పడుతుండేవాళ్ళు. సో ఆ పరిస్థితి అప్పట్లో వ్యూహాలు పనిన ఆయన, ఇప్పుడు ఓఎల్ఎక్స్ అంటే పాత చింతకాయ పచ్చల్లాగా లోకేష్ దృష్టిలో కనపడుతున్నాడా అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి ఒక అంశం. ఓఎల్ఎక్స్ అంటే తెలుసు కదా, పాత సరుకు అనమాట, స్టోర్ రూమ్ లో పడేసే వ్యవహారం. ఇప్పుడు చంద్రబాబు గారి అనుభవం పనికి రాలేదు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసినా ఉపయోగం లేదు, చంద్రబాబు గారు ఇద్దరు స్ట్రాటజిస్టుల్ని పెట్టుకుని కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రయోజనం కలగటం లేదు, చివరికి లోకేష్ పాదయాత్ర చేసినా ఉపయోగం లేదు, ఇంకేముంది చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు దాంతో సానుభూతి వెల్లువై పారుతోందని చెప్పారు కదా, అయినా అది కూడా పనిచేయట్లేదు. ఇన్ని చేసినా జగన్ ని ఓడించే పరిస్థితి లేదనే సంగతి అర్థమయ్యి ఆ బాధలో ఏం చేయాలో తెలియక లోకేష్ బహుశా మరి చంద్రబాబు గారి అనుమతి వెళ్ళాడో లేకపోతే లేకుండా వెళ్ళాడో, లేదు చంద్రబాబు గారి మీద ఈయనే పెత్తనం చేస్తున్నాడో తెలియదు, కానీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి చంద్రబాబు గారి ముందు కూర్చోబెట్టారు. కూర్చోబెడితే విశేషం ఏంటంటే ఇదే చంద్రబాబు గారు మీరు ఇందాక చెప్పినట్టుగా పవన్ ప్రశాంత్ కిషోర్ని పట్టుకుని నానా బూతులు తిట్టాడు, కులాలు అన్నాడు, బీహార్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టాడు, బీహార్ని మరో బీహార్ చేస్తారు వీళ్ళు, కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, బీహార్ డకాయిటి అని తిట్టాడు ఈయన. లోకేష్ కూడా అట్లాగే ఈ ట్వీట్ కూడా చేశాడు ఆ రోజుల్లో ప్రశాంత్ కిషోర్ని తిడతా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మరి ఇప్పుడు ఆ డకాయిటి ఇప్పుడు ఆయన ఏమంటాము అత్యంత నిజాయితీ పరుడిగా మారాడా, లేకపోతే ఏం జరిగింది అసలు, ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారు, లోకేష్ గారికి ప్రత్యేక విమానాలు తీసుకురావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు పాత వ్యూహాలు పనికిరావు, ఆయన ఎదురుకేదో చెప్పినట్టుగా చేసినట్టుగా ఉంటే కుదరదు. సో ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి వ్యూహకర్తలు కూడా సరిపోరు,
పవన్ కళ్యాణ్ అంతకంటే పనికిరాడు, పవన్ కళ్యాణ్ పనికిరాడు అన్న సంగతి ఆయనే చెప్పాడు కదా. చంద్రబాబు అనుభవం కానీ సమర్థత కానీ పవన్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అన్నాడంటేనే పవన్ కళ్యాణ్కి అవేమి లేవని ఆయనే ఒప్పుకున్నాడని కూడా చెప్పారు కదా. సో అయినప్పటికి కూడా ఈ పరిస్థితుల్లో పవన్ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ద్వారా ఒకటి ఒక మైండ్ గేమ్ ఏదో ఇంకేమో, ప్రశాంత్ కిషోర్ అప్పట్లో పనిచేశాడు కాబట్టి ఇక్కడ ఇప్పుడు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఇంకేమో గెలిచిపోతాం అని ఒక భ్రమ కల్పించడం ఒక ఎత్తు అయితే, రెండు వీళ్ళు ఎవరు పనికిరారు కాబట్టి తీసుకొచ్చాము తీసుకొచ్చారు అనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఈ తంటాలు పడుతున్నారు. బట్ ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే వీటన్నిటి వల్ల జగన్ మరింత బలోపేతం అయ్యాడు, మరింత శక్తిమంతుడయ్యాడు, ఆయన బలం ప్రజలకి చాలా గట్టిగా తెలిసినట్లయింది. ఇంతమంది వచ్చి కలిసినా కూడా జగన్ ని ఓడించలేని పరిస్థితి ఉందన్నమాట. అందుకనే ప్రశాంత్ కిషోర్ దాకా వెళ్ళి బతిమినాడు తెచ్చుకోవాల్సి వచ్చింది, బీహార్ డెకాయిటీని తీసుకురావాల్సి వచ్చిందా అని చంద్రబాబు అడిగితే ఏం చెప్తాడు సమాధానం? కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్ రాక జగన్ కి ఒక రకంగా మేలు చేసిందని చెప్పొచ్చు. తద్వారా జగన్ మరింత శక్తి సంపన్నుడుగా జనం దృష్టిలో కనపడతాడన్నది నా ఉద్దేశం. సార్ ఏ స్టెప్ కూడాను చంద్రబాబు వదిలే పరిస్థితి కనిపించట్లా. ఖచ్చితంగా జగన్ గారిని ఢీకొనాలంటే ఇటు పవన్ కళ్యాణ్, బీజేపీ, వామపక్షాలు అందరినీ కలుపుకొని తిరుగుతున్నాను అన్న. ఇప్పుడు కొత్తగా మరో పీకేని పట్టుకున్నారు, ఎవరు వచ్చినా సరే జగన్ గారిని పీకేది లేదని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున స్ట్రోలింగ్ చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు కావాలని పిలిచారంటారా, లేకపోతే ఇది లోకేష్ ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తో జరిగిందంటారా? నాకేదో అనుమానంగా ఉంది. చంద్రబాబు గారు ఇంకొక రెండు ఇద్దరిని మరి మర్చిపోయాను, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు, ఇలాంటి వాళ్ళు ఇంత ఎల్లో మీడియా అంతా విపరీతంగా పనిచేస్తున్నా, రోజు నిత్యం అబద్ధాలు రాస్తున్నా జనం నమ్మట్లేదనే ఒక అభిప్రాయం కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు, నేను 3-4 పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకటి, చంద్రబాబు సీనియారిటీ గోవింద, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన లాభం లేదు, లోకేష్ పాదయాత్ర చేసినా ఉపయోగం లేదు, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నా గెలిచే పరిస్థితి కనపడటం లేదు, రాబిన్ శర్మ, ఇంకో సింగు, ఇద్దరిని పెట్టుకుని వ్యూహకర్తలను పెట్టుకున్నా ఉపయోగం లేదు, చివరికి రాజమోజీరావు గారు, రాధాకృష్ణ గారు, టీవీ 5 నాయుడు వంటి వాళ్ళు ఎంత విష ప్రచారం చేస్తున్నా జనం నమ్మడం లేదు, పచ్చి అబద్ధాలు రాస్తున్నా జనం పట్టించుకోవటం లేదు. ఎట్లా ఈ అన్నిటినీ ఎట్లా అధిగమించి వీటిని మళ్ళీ జనాన్ని మోసం చేయాలంటే ఇంకెవరితో తీసుకురావాలి, ఇంకేం చేయాలి అనేది ఆలోచనలోకి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని పట్టుకొచ్చారేమో నాకు అనిపిస్తుంది. ఆయన వ్యూహాలు ఏమన్నా ఉపయోగపడతాయేమో అనే ఆశతోటి వచ్చుండాలి, కానీ ఆయన వ్యూహాలు కూడా ఉపయోగపడతాయని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు, మెటీరియల్ ఉంటే మేస్త్రి పనిచేయచ్చు, అట్లాగే అక్కడ జనంలో ఆదరణ ఉంటే వీళ్ళు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు జగన్ గారు గెలిచారంటే కేవలం ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు చేస్తే గెలవలేదు, ఆయన సొంత ఎజెండా తోటి ముందుకు వెళ్ళాడు, జనాన్ని గమనించాడు, జనాన్ని కన్విన్స్ చేశాడు, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ గెలిచే పరిస్థితి తెచ్చుకున్నాడు అనేది ఎక్కువ మంది భావన. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ వచ్చేస్తే అంతా జరిగిపోయేటట్టయితే ఉత్తరప్రదేశ్ లో గెలిచి ఉండాలి, లేదా మోడీ గారు 2019లో గెలిచి ఉండకూడదు, ఎందుకంటే 2014లో మోడీ గారికి అనుకూలంగా చేశాడు, 2014 వచ్చేసరికి మోడీ ఈయనతో సంబంధం లేకుండానే వాళ్ళు చేసుకున్నారు కదా. సో కొన్ని రాష్ట్రాల్లో గెలిచారు, కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయారు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నప్పటికి కూడా. సో అందువల్ల ఏది ఎట్లయినా జరిగే అవకాశం ఉంటుంది అనేది అర్థం అవుతుంది. సార్ రాంబాబు గారు చాలా పన్నీగా మెసేజ్ పెట్టారు, పనోడు ఉంటే తప్ప ఇవన్నీ పనిచేస్తాయని. అది సరే మేస్త్రి చక్కగా కట్టాలి కన్నా అది వాస్తవమే. మీరు గమనిస్తే టీడీపీ మీడియా, సోషల్ మీడియాలో కానీ టీడీపీ ఇంకేముంది ప్రశాంత్ కిషోర్ వచ్చారు, ప్రశాంత్ కిషోర్ వచ్చారని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎంతమంది వచ్చినా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ దాకా వెళ్ళారు ఏంద్ర బాబు అని జనం అనుకునే పరిస్థితి అనమాట. అంబటి రాంబాబు గారు ఈ పనోడు అయితే కదా అంటే అక్కడ లోకేష్ కి చేత కావట్లేదు అనేది స్పష్టం అవుతుంది. అంటే ఇక్కడ నాకు అనుమానం ఏంటంటే లోకేష్ గారు
ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలి, తనకి తన శక్తి సరిపోవటం లేదు. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ ఫైవ్ నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసినా కూడా ఆయనకి నమ్మకం కలగట్లేదని అర్థం. చంద్రబాబు అయితే అవుట్డేటెడ్ అయిపోయాడు అనేది లోకేష్ ఉద్దేశం అయి ఉండాల. ఎందుకంటే అంతకుముందు అసలు ఏ వ్యూహకర్త లేకుండా కూడా కింద మీద పడి ఏదో రకంగా మరి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, కారణాలు ఏమన్నా కావచ్చు. సో మరి అప్పుడు అవసరం లేని వ్యూహకర్తలు ఇప్పుడు ఎందుకు అవసరం అయ్యారంటే లోకే ఆయన చంద్రబాబు యొక్క కెపాసిటీస్ తగ్గిపోయినాయి, చంద్రబాబుని జనం నమ్మడం లేదు, చంద్రబాబు చెప్పే మాటల్ని ఎవరు విశ్వసించడం లేదు, ఆయన నిత్యం అబద్ధాలు చెబుతున్నాడు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. సో అందువల్ల ఎట్లా జనాన్ని నమ్మించాలి, ఏమిటి కథ కమామిషికి ఏమన్నా ఈ సలహాలు ఇస్తాడేమోనని లోకేష్ గారు తీసుకొచ్చి ఉండాల. దీనికి చంద్రబాబు గారు ఇష్టం ఉందా లేదా అంటే చెప్పలేము, ఎందుకంటే ఇష్టం లేదంటే ఇష్టం లేకపోయినా కూడా ఆయన ఏం చేయగలిగే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లా. ఎందుకంటే మీరు గమనిస్తే లోకేష్ గారి పాదయాత్ర మొత్తం ఆయనే సీఎం అయిపోయినట్లుగా హామీలు ఇవ్వటం, ఆయనే సీఎం అయిపోయినట్లుగా చెప్పడం, పేరుకి అప్పుడప్పుడు ఏదో చెప్పకపోతే బాగోదని చంద్రబాబు పేరు చెప్పాడు తప్పితే మిగతాది మొత్తం నేను బాధ్యత తీసుకుంటా, నేను ఎర్ర బుక్లో రాసుకుంటా, అది చేస్తా ఇది చేస్తానని ఆయనే మొత్తం నీ పరిస్థితి నీ టికెట్లు నేనే ఇస్తా అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు సమస్యల్లో చంద్రబాబు గారికి లోకేష్ గారికి మధ్య అంత సత్సంబంధాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎందుకంటే లోకేష్ చెప్పినట్టు వినకపోతే తలనొప్పి ఎక్కువ ఎక్కడ తెచ్చుకుంటామని ఈ వయసు కూడా ఉంది కదా, వయసును బట్టి కూడా తగ్గి ఉండొచ్చు. సో ఒకటి, తన వ్యూహాలు సరిపోవటం లేదని, రెండు, తాను పాతకాలపోడిని ఇప్పుడు వ్యవస్థలకు పనికిరానని, మూడు, లోకేష్ కొత్త కుర్రాడు కాబట్టి ఏమన్నా అతని ఇష్టం వచ్చిన ట్రై చేసుకొని ఇస్తే బెటర్లే, మనకెందుకు వచ్చింది, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ నా మీద పడతారు, నీ తంటాలు నువ్వు పడు, నీ ప్రకారమే వెళ్ళు అని లోకేష్ తోటి లోకేష్కి ఆయనకి చెప్పి ఆయన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ఉండాలి. చంద్రబాబు గారికి ఇష్టమైతే నిజంగా చంద్రబాబు గారికి తన మీద తనకు సమర్థత ఉన్నా, లోకేష్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వీళ్ళు ఎవ్వరు అక్కర్లేదు నేను చెప్పినట్టు వినండి అని ఉండేవాడు. అనలేదు, అనకపోగా తను బూతులు దిక్కిన ప్రశాంత్ కిషోర్ని పట్టుకొచ్చారంటే తనని లోకేష్ ని తీవ్రంగా అవినీతి పరులని చెప్పిన పవన్ కళ్యాణ్ ని తెచ్చుకున్నారంటేనే అర్థమవుతుంది. కేవలం రామోజీరావు గారు, రాధాకృష్ణ, టీవీ ఫైవ్ నాయుడు వల్ల వంటి వాళ్ళు రాసే వాటిని నమ్మట్లేదని వాళ్ళు అనుకోబట్టే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దాకా వెళ్ళారని మనం భావించవచ్చు. సరే, టీడీపీ క్యాటర్ అంతా కూడాను కొంచెం అసంతృప్తికి లోనయ్యారు పీకే రావటం వల్ల అని చెప్పి కూడాను వాళ్ళు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. తర్వాత మెయిన్ ఎవరైతే టీడీపీ ఎల్లో మీడియా స్ట్రీప్ ఉందో వాళ్ళు కూడా చంద్రబాబు పట్ల కొంచెం అసనం ఎవరైతే వివరించారు పీకేని తీసుకురావడం పట్ల. ఎందుకు అట్లా ఎందుకు? ఎందుకంటే మేము అంతా కష్టపడుతున్నాం కదా, మళ్ళీ ఈ మధ్యలో ఎందుకంటే అదే నేను రోజు జగన్ గారిని అదే పనిలో ఉన్నారు కదండి. అంటే వాళ్ళల్లో కొందరు కాస్త ఆలోచన పొరులకి ఒక అభిప్రాయం వస్తుంది, ఏమిటి ఇది మనం తిట్టిన ప్రశాంత్ కిషోర్ ని, ప్రశాంత్ కిషోర్ ఈ రాష్ట్రం వాడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఎక్కడో బీహార్ లో పాదయాత్ర చేసుకుంటున్నాడు, ఆయనే గెలవలేకపోతున్నాడు, ఆయనే అధికారంలోకి రావాలని అనుకుంటున్నా సాధ్యం కావట్లేదు, ఆయన సీఎం చేశారు కానీ తను ఎందుకు అవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు పట్టుకురావటం వల్ల ఏమవుతుంది, డిమోరలైజ్ అవుతుంది పార్టీ కేడర్ కానీ ఈవెన్ రాధాకృష్ణ, రామోజీరావు గారు ఇట్లాంటి వాళ్ళకి తప్పదు కాబట్టి మోస్తారు, అది వేరే విషయం, కానీ టీడీపీ క్యాడర్లో డిమోరలైజ్ అవుతుంది. అంటే మనం ఇంత వీక్గా ఉన్నామా, అందుకే వీళ్ళందరినీ పట్టుకొచ్చినా కూడా ఉపయోగం జరగట్లేదు అనే ఒక ఫీలింగ్ వచ్చి దాంతో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ ఏటో పోసినట్టు అయింది అని వాళ్ళు ఫీల్ అయ్యి అట్లా మాట్లాడుతుండొచ్చు, అసహనం వ్యక్తం చేసి ఉండొచ్చు మీతో మాట్లాడిన వాళ్ళు, అది కూడా వాస్తవమే ఉండొచ్చు. సార్, మొన్న టైమ్స్ లో దానికి ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నన్ను కలిశాడు, సోషల్ మీడియాలో రాష్ట్రంలో విద్వేషాలు రచ్చగొట్టాలన్నాడు, దానికి ఎంత ప్యాకేజ్ అవుద్దని చెప్పానని ఒక మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి కూడా ఈయనేనా? ఏం మరి అది అది మనం ఎట్లా చెబుతాం అటువంటి, మరి ఈయన అది ఇంకెవరు, ఈయన నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారి కంటే ఘోరంగా కూడా లోకేష్ వ్యవహరించడానికి సిద్ధపడతాడన్న సంగతి అర్థమవుతా ఉంది. లోకేష్ ఏమంటున్నాడు, నేను చంద్రబాబు లాగా కాదు, నేను మొత్తం దుమ్ము దులిపేస్తాను, మొహమాటం లేకుండా ఆలను కొడతాను, నీళ్ళను కొడతాను, ఎంతకైనా తెగిస్తాను అని ప్రచారం ఆయనే చేసుకుంటున్నాడు కదా. ఏమన్నాడు ఆయన, నేను ఏంటి నేను తిక్కలాడినా లేకపోతే ఏదో అన్నాడు, ఏమన్నాడు నా నేను నేను ఊరుకో నేను ఊరుకునే మనిషిని కాదు, నేను ఏదో అన్నాడండి, నేను అంతకంటే సైకో అన్న పదం వాడుకోలేదు కానీ ఇంకోటి ఏదో వాడాడు, నేను ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను, నేను చంద్రబాబు లాగా కాదు అని చెప్పాడు కదా.
సో అందువల్ల అటు చంద్రబాబు గారి లాగా కాకుండా ఇతను కాస్త విజ్ఞతతోటి ఒక పద్ధతిగా వ్యవహరించుంటే లోకేష్ కి మంచి గుర్తింపు వచ్చి ఉండేది. కానీ ఎలాగలా అధికార పగ్గాలు చేపట్టాలి, అధికారం రేపు చంద్రబాబు ఒకవేళ గెలుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ చంద్రబాబుని సీఎం చేస్తాడా లోకేష్ అంటే అది కూడా డౌటే. నువ్వు పక్కన కూర్చో అని చెప్పి ఆయన పీఠం ఎక్కినా పర్వాలేదు, లేదు ఒకవేళ ఎక్కినా ఓ ఏడాది కంటే ఎక్కువ ఉంచుతారని మనం అనుకోక్కర్లేదు. ఆయన ప్రస్తుతం అంతా ఆయన హవా నడుస్తుంది కదా, టికెట్లు కూడా తానే ఇస్తానంటున్నప్పుడు చంద్రబాబు పాత్ర పరిమితం అయిపోయింది. చంద్రబాబుని మీరు ఇందాక అన్నట్టు ఓఎల్ఎక్స్ లో పెట్టేసి లోకేషే ఇట్లాంటి అన్ని చేస్తున్నాడని అనుకోవాలి. అంటే టీడీపీ అంటే ఏంటంటే భువనేశ్వరి లోకేష్ గారే ప్రస్తుతం 2024 ఎలక్షన్ నడిపిస్తున్నారు అంటారు. అంటే యాక్చువల్ మరి బ్రాహ్మణి గారి పేరు చెప్పలేదా? ఇంకా కలపల అది కూడా కలుపుతారు. బ్రాహ్మణి గారు మరి వాకింగ్ చేసుకుంటున్నారేమో ఇక్కడ హైదరాబాద్ లో సాయంత్రం పూట, వేరే విషయం కానీ వారు బాబు గారి దారుణం సార్. ఒక విజనరీ ఉన్న లీడరు ఏదో తిప్పలు పడి సీఎం అయ్యాడు, ఇప్పుడు ఏం చేసినా సరే జనాలు నమ్మట్లా, ఇంట్లో వాళ్ళు నమ్మట్లా, ప్రజలు నమ్మట్లా. అది ఆయన చేసి అందుకే కదా ఇప్పుడు ఎక్కడ లేని హామీలు ఇస్తున్నాడు ఎక్కడెక్కడో. అసలు జగన్ గారు 10 హామీలు ఇస్తేనే నాశనం అయిపోయిందన్న, ఈయన 100 హామీలు ఇస్తానంటున్నాడు. అది మరి అవన్నీ కాలమే చెప్పాలి. కొంతమంది అమాయకులు ఎవరైనా నమ్మితే నమ్మాలి తప్ప చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు నమ్మడానికి లేదు. మరి లోకేష్ గారు అయితే ఒకటి, అప్పట్లో ఎమ్మెల్సీ అవటానికి ఆ తర్వాత మంత్రి పదవి పొందటానికి మన తల్లి భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు భార్య బ్రాహ్మణి గారు వీళ్ళిద్దరి ప్రోద్బలం అనండి పట్టుబట్టారని అప్పట్లో ప్రచారం అయితే అయినమాట వాస్తవం. అలాగే ఇప్పుడు రేపు ఏదన్నా వచ్చినా సీఎం క్యాండిడేట్ ఈయనే అని చెప్పినా కూడా ఆశ్చర్యపోతున్నారు. అందుకనే పార్టీని కూడా మరి ఆయనే వాళ్ళు ఆవిడ డైరెక్షన్ లో ఏమైనా నడుపుతున్నారేమో నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఆ రోజున చంద్రబాబు గారికి అంత ఇష్టం లేదట. ఇప్పుడే లోకేష్ తీసుకొస్తే మళ్ళీ అనవసరమైన విమర్శలు వస్తాయి అని ఆయన భయపడితే ఇంట్లో అలిగారని చెప్పి కూడా అప్పట్లో టాక్ వచ్చింది. దాంతో ఇక తప్పదు కదా, ఇంటి పోరు ఇంతంత కాదా అని సామెత ఉంటుంది కదా, సో దానికి ఆయన లొంగిపోయి ఉండాలా. ఇప్పుడు కూడా ఈ ఇంటి పోరు వల్లే ఈ వీటన్నిటికీ ఒప్పుకుంటా ఉండాలి. ఇది ఎట్లయినా ఓఎల్ఎక్స్ కింద లెక్క కదా, ఆయన జనం దృష్టిలో కానీ లోకేష్ గారి దృష్టిలో కానీ చంద్రబాబు గారి వయసు వచ్చిన తర్వాత. ఓకే సార్, ఓకే. మొదమొదటి ప్రశాంత్ కిషోర్ రాక వల్ల తెలుగుదేశం పార్టీ ఏదైతే లబ్ధి అనే అంశాన్ని పక్కన పెడితే ప్రజలెవరు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని నమ్మే పరిస్థితి లేదంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. అంతేకాదు మిత్రమా, దీని వల్ల జగన్ ఎంత బలంగా ఉన్నది మరొకసారి అర్థమైపోతుంది. అవునండి, అవును, జగన్ బలం అంతా కూడాను ప్రజలకు తెలుస్తుంది. అందుకని ఏదో విధంగా అన్నందరం కలుపుకోవటం, అన్ని రకాల వాళ్ళని తీసుకురావటం అనేది లోకేష్ చేస్తున్నారని చెప్పుకోవడానికి తెలుస్తుంది. ఐటమ్ కోసం అబ్దులాది విజయవాడ.